హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ వీడియోలో వచ్చేసి ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీలో అయితే రేపయితే కు సంబంధించి సెలవులు అయితే ప్రకటించబోతున్నారండి అయితే ఈ సెలవులు ఏ కారణంగా ప్రకటించారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రం మాత్రమేనండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి నొక్కితే ఆలనే ఆప్షన్ అయితే వస్తుందండి సో అలానే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండచ్చు అండి అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దామండి అయితే అప్డేట్ అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి ఇప్పుడు ఇప్పుడే రావడం అయితే జరిగిందండి రేపు స్కూల్స్కు సెలవు అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే ఏపీలో తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాల్లో విద్యా సంస్థలకు రేపు సెలవులు అయితే ప్రకటించారు రేపు ఉత్తరాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఈ నాలుగు జిల్లాల్లో అధికారులు సిబ్బందికి సెలవులైతే రద్దు చేసి స్కూల్స్కు సెలవు ఇచ్చారు ఈ నాలుగు జిల్లాలకు ఎన్డిఆర్ఎఫ్ ఎస్ బృందాలు ఇప్పటికే చేరుకోగా తుఫాను సహాయక చర్యల ప్రత్యేక అధికారిగా కాంతిలాల్ దండేను ప్రభుత్వం అయితే నియమించిందండి సో ఫ్రెండ్స్ మనకు ఏపీలో వచ్చేసి ఈ నాలుగు జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం జిల్లా తూర్పు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ నాలుగు జిల్లాల్లో రేపైతే విద్యార్థులకు సంబంధించి కు సెలవులు అయితే ప్రకటించారండి ప్రభుత్వము అయితే ఈ సెలవులు అనేది ప్రకటించడానికి ముఖ్య కారణం వచ్చేసి ఆ జిల్లాల్లో చూసుకున్నట్లయితే మనకు రేపు ఉత్తరాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే పడుతున్న నేపథ్యంలో ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి స్కూల్స్కి అయితే అయితే సెలవులు అయితే ప్రకటించారండి ప్రభుత్వము సో రేపు విద్యార్థులు స్కూల్స్ కు వెళ్లవలసిన అవసరం అయితే లేదండి సో ఇదండి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇప్పుడే రావడం అయితే జరిగిందండి మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే వీడియోనే చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్